హలో, ఎక్కడున్నావు? 2 మినిట్స్ వచ్చేస్తున్నా. కాలేజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది, ఎక్కడున్నావు నువ్వు అసలు? చిన్న వర్క్ ఉంటే బయటకు వచ్చా, 2 మినిట్స్ లో దగ్గర ఉంటా. నువ్వు 2 మినిట్స్ లో రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మ తల్లి, నువ్వు అంత పని చేయకు. నువ్వు నన్ను బయటకు వెళ్ళేదే అమావాస్యకో పౌర్ణమికో. నువ్వు 2 మినిట్స్ వెయిట్ చేయి, వచ్చేస్తున్నా. సారీ, కొంచెం లేట్ అయింది. చెప్పేందుకు రమ్మన్నావు? ఒకసారి కళ్ళు మూసుకో. ఏంటి, సర్ప్రైజా? ఒకసారి కళ్ళు మూసుకోవచ్చు కదా. సరే. ఐస్ ఓపించి. ఇవన్నీ ఎప్పుడెందుకు? ఈరోజు డేట్ ఎంత తెలుసా? ఫిఫ్టీన్త్. అయితే ఈరోజు వ్యాలంటైన్స్ డేనే. అయితే ఏంటి? ఓసే, ఇవన్నీ వ్యాలంటైన్ వీక్ లో ఒక్కరోజు ఒక్కో గిఫ్ట్ ఇస్తారు. నువ్వు 1 వీక్ నుంచి నువ్వు నన్ను కలవనే కలవట్లేదు, అందుకే అన్ని గిఫ్ట్స్ ఒకే రోజు ఇచ్చా. ఓ అవునా, రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ఇంకేమేం డేస్ ఉంటాయి? ఇది కూడా తెలియకుండా నన్ను లవ్ చేసావా? లవ్ చేయాలంటే ఇవన్నీ తెలియాలా ఏంటి? మూసుకొని చెప్పు. అంటే నెక్స్ట్ ప్రపోజ్ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, ఇవన్నీ ఉంటాయంట. ఏది ఒకసారి ప్రపోజ్ చెయ్యి. ఉండు, చెప్పు. ఏంట్రా ఇది? అమ్మో, నాకు సిగ్గేస్తుంది. రే ప్లీజ్, నువ్వు సిగ్గుపడకు, నేను నీళ్ళు లేని బావిలో దూకిచేస్తాను. నీ మీద నేను కవిత రాసా. కవిత్వమా? నా మీదనా? ఏ చదువు. ప్రియా, నువ్వు నా గుండెలయ్యా. ఈ ప్రియా ఎవర్రా? సారీ వర్షు, నువ్వు నా గుండెలయ్యా. సింక్ అవ్వట్లేదేంటి? రాత్రి నువ్వే నువ్వే మూవీ చూసావు కదా. నీకెలా తెలుసు? నీ మొహానికి కవిత్వాలు సెట్ అవ్వలే గానీ నెక్స్ట్ డే ఏంటో చెప్పు. నెక్స్ట్ ప్రామిస్ డే. అమ్మో, నీ ప్రామిస్లు నేను భరించలేనురా. నెక్స్ట్ డే ఏంటో చెప్పు. నెక్స్ట్ హగ్ డే. ఏంటి, ఇప్పుడు నేను హగ్ ఇవ్వాలా? ఏంటి ఇది హగ్? నేను ఇలానే ఇస్తా. నెక్స్ట్ ఏంటో చెప్పు, అయినా నా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. అయ్య బాబోయ్, ఇది మాత్రం అస్సలు చెప్పలేను. సరే బాయ్ మరి. హే ఆగు, చెప్పు మరి. కిస్ డే. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. కిస్ డే, కిస్ డే, కిస్ డే. ఓహో, దీనికోసం అనమాట ఈరోజు కాల్ చేసి రా రా అని పిలిచావు. అంటే ఓ రకంగా దానికోసమే అనుకో. అయినా అవన్నీ ఇప్పుడేం కుదరవు. ఎప్పుడు కుదురుతుంది మరి? నెక్స్ట్ వీక్ ఓకేనా? నెక్స్ట్ వీక్ కూడా కాదు, అవన్నీ మన పెళ్ళయ్యాకే. అంటే ఆ ముద్దు కోసం నేను పెళ్ళయ్యేంత వరకు వెయిట్ చేయాలా? తప్పదు బ్రో. కుదరదా? కుదరదు. ప్లీజ్. సరే. సూపర్. ఏంటిది కిస్సా? వర్షు, వర్షు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు సార్ పొద్దు పొద్దున్నే? కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి వర్షు. మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకున్నాను. నీకెన్నిసార్లు చెప్పాలి ఆ టాబ్లెట్స్ యూజ్ చేయొద్దని? మరేం చేయమంటావు వర్షు? మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఉందిగా. త్వరగా తగ్గుతుందా? సూపర్గా రిలీఫ్ ఉంటుంది. అంతెందుకు, మా మమ్మీకి బ్యాక్ పెయిన్ వస్తే అదే యూజ్ చేసింది. అత్తగారికి అదే, మీ మమ్మీకి నీ పెయిన్ వస్తే అదే ఆర్డర్ చేసా? ఓ సూపర్. ఒక్క నిమిషం ఆగు, ఇస్తాను. ఓకే. ఇదిగో. థ్యాంక్ యూ. నేనంటే ఎంత దొంగ ప్రేమ నీకు. నేనంటే ఎంత ప్రేమో అంటున్నా. హలో. ఎక్కడికి? ఈరోజు డేట్ ఎంతో తెలుసా? ఫిబ్రవరి 7. ఈఎంఐ ఏమైనా కట్టాలా? ఈరోజు రోజ్ డే. రోజ్ డేనా? పెళ్లికి ముందు వ్యాలంటైన్ వీక్ ఎంత బాగా సెలబ్రేట్ చేసేవాడో తెలుసా?
అప్పుడంటే పని పాట లేకుండా ఏదో టైం పాస్ చేయడానికి సెలబ్రేట్ చేసేవాడిని. అంటే నన్ను టైం పాస్ కి లవ్ చేసావా నువ్వు? నేను ఆ మాట అనలేదమ్మా. నా మీద ప్రేమ పోయింది నీకు, మారిపోయావు నువ్వు. అలా కాదు వర్షు. నీతో ఆర్గ్యుమెంట్ వద్దు, నాకు రోజు కావాలి. ఇస్తావా ఇవ్వా? గుర్తుపెట్టుకో, పెళ్లికి ముందైనా పెళ్లికి తర్వాతైనా అబ్బాయిలు చూపించే ప్రేమలో ఏ మార్పు ఉండదు. అర్థమైందా? నీకోసం ఆల్రెడీ రోజు తెచ్చా, ఇప్పుడు ఇస్తా ఉండు. సంగతి చెప్తా, ఇప్పటికిప్పుడు రోజు అంటే ఎక్కడిని తేవాలరా బాబు. అక్కడేమో భారీ భారీ డైలాగ్స్ చెప్పి వచ్చాం, ఇవ్వకపోతే మన సీన్ ఇంకా అయిపోయిందిరా బాబు. దొరికింది మన రోజ్, దొరికింది. ఏంటి రావట్లేదా? హలో, ఎక్కడున్నావు? మా ఫ్రెండ్కి మ్యారేజ్ సెట్ అయిందంట. అరే వద్దురా, అలాంటి తప్పు చేయకు అని చెప్పడానికి వచ్చాను. ఓ అవునా, నువ్వు ఇంటికి రా, నీ పని నేను చెప్తా. అమ్మా అనవసరంగా చేసుకున్నాను రా పెళ్ళి. ఈడొకడు చిల్లరమ్మంటే ఇన్ని జాగ్రత్తలు ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉందా? ఏం గోల్ చేస్తుంది ఏట? అబ్బా, ఈరోజు చాక్లెట్ డే. నా చాక్లెట్ ఏది? నువ్వేమన్నా చిన్నపిల్లవా? చాక్లెట్ తిండాక. అవును నేను చిన్నపిల్లనే, నాకిప్పుడు చాక్లెట్ కావాలి. ఒసే అది ప్రేమగా ఇవ్వాలి, బలవంతంగా లాక్కోకూడదు. ఓ నీకు ప్రేమ లేదనే ఒప్పుకున్నావు? అంతేలే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, చాక్లెట్ ఇవ్వట్లేదు. అదే పెళ్లికి ముందైతే రోజూ చాక్లెట్ ఇచ్చేవాడివి, ఇప్పుడు ఇయర్కి ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వట్లేదు. అరవకు, నీకోసం ఆల్రెడీ ఓ చాక్లెట్ తెచ్చా. అవునా? ఏది? ఒకసారి కళ్ళు మూసుకోమ్మా. ఏది ఓసారా? ఏంటిది? చాక్లెట్ బాగుందా? నీకు కావాలంటే ఇంకోటి కూడా ఉంది, తింటవా? చాక్లెట్ కావాలండి, చాక్లెట్. అమ్మో ఈరోజు ఏ డే అయ్యో చూడాలి. టెడ్డీ డేయా? ఇప్పుడు టెడ్డీ ఎలా సెట్ చేయాలే? అయ్యో పోయి, టెడ్డీ దొరికింది. దీని సంగతి చెప్తాను. వర్షు, వర్షు, ఏయ్ వర్షు, నేనే. పిచ్చా, నీకు ఎంత భయపడ్డానో తెలుసా? ఈరోజు టెడ్డీ డే కదా, అందుకే నీకోసం తెచ్చా. ఏంటి? టెడ్డీ బేర్. ఎలా కనబడుతున్నాను నేను నీకు? అంటే బాగా చీకటికుంది కదా, బ్లాక్ గానే కనబడుతున్నావు. దేవుడా, ఈరోజు వ్యాలంటైన్స్ డే, ఈ ఒక్కరోజు మా ఇద్దరికి ఏ గొడవ కాకుండా చూడు ప్లీజ్. చూస్తావు కదా. ఎక్కడికి వెళ్తున్నావు వర్షు? యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి వస్తావా? అదేంటి మరి, స్నానంకి వెళ్తుంటే ఎక్కడికంటావేంటి? తప్పక
దేవుడా, ఇప్పుడే కదా రిక్వెస్ట్ చేసా, అప్పుడే గొడవ స్టార్ట్ చేసావా? వర్షు, ఏం చేస్తున్నావు బంగారం? కనిపించట్లేదా ఏం చేస్తున్నాను? అరే ఎందుకంత కోపం? కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా. కనబడట్లేదా ఏం చేస్తున్నాను? ఓకేనా? అది కాదు, ఏదో అడుగుదామని మర్చిపోయా. ఆ, ఆ రోజు మా మమ్మీ కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది మొన్నే చెప్పావు కదా, ఎందుకు లిఫ్ట్ చేయలేదో. ఓ, చెప్పావు కదా, ఓకే కూల్. అర్థమైంది, ఇది ఎలా గోలా గొడవ పెట్టుకుందామని చూస్తుంది. మనం అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. వర్షు, ఈరోజు వ్యాలంటైన్స్డే కదా, ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేద్దామా? ప్లాను లేదు, తొక్క లేదు. ఈ వంక పెట్టుకుని మళ్ళీ అప్పులు చేయడానిక? అదేంటి, రోజ్ డే రోజ్ అడిగావు, చాక్లెట్ డే చాక్లెట్ అడిగావు, టెడ్డీ డే టెడ్డీ అడిగావు. అదే అడిగితేనే ఇస్తావు, లేదంటే లేదు. మరి కిస్ డే కిస్ ఎందుకు అడగలేదు? అది నా ఇష్టం. ఏం నీ ఇష్టం? అన్నీ నీ ఇష్టమేనా? ఇంక నేనెందుకు? మనం సెలబ్రేట్ చేసుకుందాం. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో. నేను ఒక్కడే ఎలా చేసుకుంటా? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా. అరే ఎందుకు అలా చేస్తావు? నేనేం చేసా ఇప్పుడు ప్రధానికి నన్నే అంటావేంటి? అరే నేనేమన్నా, జస్ట్ సెలబ్రేట్ చేద్దామన్నా, అది కూడా తప్పేనా? నేను చెప్పాలనుకుంది చెప్పా, ఇక నీ ఇష్టం. నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, బాయ్. వర్షు, వర్షు, ఒక చిన్న కేక్ అయినా కట్ చేద్దాం. చెప్తే అర్థం కాదా నీకు? చిన్నది ఒక పావుకిలోది. ఇంకోసారి అడిగితే అసలు బాగోదు చెప్తున్నా. ప్లీజ్. ఇప్పుడే కాలు కడుక్కొని వచ్చాను, ఎక్కడ తంతానో నాకే తెలీదు. ఇంకోసారి ఏదన్నా అడుగు, చెప్తాను. ఆరెంజ్ సినిమాలో రామచరణ్ చెప్పింది కరెక్టే, ప్రేమించే కాలం పెరుగు కొద్ది ప్రేమ తగ్గుద్దంటే ఏదో అనుకున్నా. ఏమన్నా? ఏం లేదు, గుడ్ నైట్ అంటున్నా. ఏంది, ఏమైంది? ఏం మర్చిపోయినావా? ఏంటి స్టేటస్? ఏంటి ఇది కూడానా? పెట్టు. సండే స్పెషల్ అని పెట్టు. పెట్టు. కానీ అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అది నా ఫ్రెండ్ అఖిల ఉంది కదా. ఏ అఖిల? అదే మొన్న మన ఇంటికొచ్చింది, నా క్లాస్మేట్ అని చెప్పాను. అదా, దాన్ని సార్ వచ్చేప్పుడు స్నానం చేసి రమ్మను. అది స్నానం చేయలేదని నీకెలా తెలుసమ్మా? ముఖానికి పావు కిలో పౌడర్ కొట్టుకొచ్చినప్పుడే అర్థమైంది.